తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాల ప్రకారం వేములవాడ రాజన్నకు భక్తులచే సమర్పించబడిన వాడకం లేని బంగారంను స్థానిక సీఏ వెంకటేష్ ఆధ్వర్యంలో బ్యాంక్ అధికారులకు అందజేశారు. 18 కిలోల 564 గ్రాముల 660 మిల్లీగ్రాముల బంగారంను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి రివామెడ్ గోల్డ్ బ్యాండ్ స్కీమ్ నందు డిపాజిట్ చేయటం గాను కార్యనిర్వహణాధికారి డి కృష్ణప్రసాద్, దేవాదాయశాఖ ఆభరణాల తనిఖీ అధికారి అంజనాదేవి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా సహాయ కమిషనర్ చంద్రశేఖర్లను కమిటీ ఏర్పాటు చేసి స్థానిక ఆర్డీఓ తరపున వేములవాడ రూరల్ తహసీల్దార్ నక్కా శ్రీనివాస్, డిఎస్పీ తరపున స్థానిక సీఏ వెంకటేష్ ఆధ్వర్యంలో బ్యాంక్ అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓలు సంఖ్యపల్లి హరికిషన్, జయకుమారి, బి శ్రీనివాస్, పి నవీన్, పర్యవేక్షకులు ఎస్ శ్రీరాములు, క్యాషియర్ పి రాజేందర్ తో బ్యాంక్ అధికారులతో పాటుగా ఎస్పీఎఫ్ సిబ్బంది ఉన్నారు. మీరందరూ కదా ఇంట్లో ఉంటున్నారు. ఏదో